మహిళలు పిల్లలపై లైంగిక నేరాలకు వ్యతిరేకంగా ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్త ర్యాలీలు ధర్నాలు నిర్వహించాలని ప్రభుత్వమే పిలుపునిచ్చింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ర్యాలీలు సాగాయి. గుంటూరులో ప్రభుత్వ అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ నుండి మార్కెట్ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ఆనంద్ బాబు, పుల్లారావు ప్రత్యేక అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు సాగించారు. ఆడబిడ్డ రక్షగా కదులుదాం, బ్రతకలిద్దాం బ్రతకలిద్దాం, ఆడబిడ్డను నిర్భయంగా బ్రతకలిద్దాం బ్రతకలిద్దాం బ్రతకలిద్దాం, ఆడబిడ్డను నిర్భయంగా బ్రతకలిద్దాం కాపాడుదాం కాపాడుదాం, ఆడబిడ్డను కాపాడుదాం కాపాడుదాం కాపాడుదాం, ఆడబిడ్డను కాపాడుదాం కాపాడుదాం కాపాడుదాం, ఆడబిడ్డను కాపాడుదాం కాపాడుదాం. సంస్కారాన్ని నమస్కారం తెలియజేస్తున్నాము. మేడం గారు చెప్పు వ్యాఖ్యానం ఆపండి. కదులుదాం కదులుదాం, ఆడబిడ్డ రక్షణకు కదులుదాం. సృష్టికి మూలం స్త్రీమూర్తి, స్త్రీలను గౌరవిద్దాం, భద్రతగా కాపాడుదాం. మేడం రంజు వ్యాఖ్యానం ఆపండి. ఇప్పుడు ఆడపిల్లకు రక్షణగా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆడబిడ్డకు రక్షగా కదులుదాం. కదులుదాం అంటే ఈరోజు పాల పొంగులాగా అందరం ఇక్కడికి వచ్చి రేపు మర్చిపోవడం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి. ఇందాక మాట్లాడిన పెద్దలందరూ కొన్ని మంచి విషయాలు మనకి చెప్పారు. ఇటీవల జరిగిన సంఘటనలో అఘాయిత్యాలు చేసిన వాళ్ళు ఒక నేరస్తుడో, పేరు మోసిన క్రిమినలో కరుడుగట్టిన వ్యక్తో కాదు, మన ఇంటిలోనే మనం సాధారణంగా నమ్మే వ్యక్తి, చుట్టుపక్కల ఉండే బాబాయ్ అనిపించే వ్యక్తి, పెదనాన్న అనిపించే వ్యక్తి, తాత అనిపించే వ్యక్తి, ఇటువంటి వాళ్ళ నుంచి ఈరోజు కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడ్డాం. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం చేయాలి అని ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం గుంటూరు వచ్చినప్పుడు వారు చెప్పారు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. పెద్దలు మాట్లాడతారు, మంత్రివర్యులు మాట్లాడతారు, గౌరవనీయ స్పీకర్ గారు మాట్లాడతారు. నేను రెండే రెండు విషయాలు చెప్తా. ఒకటి, ఆడపిల్లల రక్షణ, ఆడపిల్లలతో పాటు ఉండటం, ఆడపిల్లలకు భరోసా ఇవ్వటం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఈరోజు చూస్తున్నాం కొంతమంది ఆడపడుచులు వచ్చి ఒక దిష్టి బొమ్మని ఇక్కడ ఏలాడు తీశారు, ఉరి తీస్తున్నట్టు ఏలాడు తీశారు. ఎవరైనా ఆడపిల్లల పట్ల ఏ రకంగా అయినా అఘాయిత్యాలు చేయాలని తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఇదే గట్టిపడుతుంది. ఖచ్చితంగా కబడ్దార్ ఉరి శిక్ష పడేలాగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. రెండో విషయం, ఈ విషయంలో ఎయిడ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకప్పుడు ఎయిడ్స్ మహమ్మారి విస్తృతంగా అది ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు బ్రేక్ ద సైలెన్స్, లెట్స్ టాక్ అబౌట్ సెక్స్ అన్నారు. ఈరోజు మరొకసారి అందరం మాట్లాడవలసిన అవసరం ఉంది. పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించాల్సిన అవసరం ఉంది. రైట్ టచ్ అంటే ఏంటి, రాంగ్ టచ్ అంటే ఏంటో తెలపాల్సిన అవసరం ఉంది. అది కేవలం స్కూల్లో టీచర్స్లో, అధికారులు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు ఒక్కడి వల్లే కాదు, ఇంట్లో ఉండే తల్లిదండ్రులు. ఈరోజు మీరు వచ్చారంటే ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా, ఒక బాబాయిగా
లేకపోతే ఒక సోదరిగా, ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా మీరందరూ వచ్చారు అక్కడ. ఇదే రెస్పాన్సిబిలిటీతో కదులుదాం అంటే నిరంతరం కదులుతూనే ఉందాం, ఆడపిల్లను రక్షించుకుంటూనే ఉందాం. ఏదో ఈ ఒక్కరోజు రేపొక్కరోజు అని కాకుండా ప్రతిరోజు మనం బాధ్యతగా ముందుకు నడవాలి. ఎడ్యుకేట్, క్రియేట్ అవేర్నెస్, సెన్సిటైజ్ అండ్ ట్రైన్ దెమ్. ఈ మూడు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లలకు రక్షణగా ఈరోజు యంత్రాంగం అంతా ఉంటుంది. కానీ చప్పట్లో శబ్దం రావాలంటే ఒక పక్క చేయంటే సరిపోదు. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు రెండో సైడ్ నుంచి చేయి చేయగలిగితేనే చప్పట్లు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం వేసే ప్రతి అడుగుకి ప్రతి ఒక్క కుటుంబం నుంచి స్పందన వచ్చి మీరు ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు ఆడబిడ్డకి రక్షగా మనం అందరం కదులుదాం, ఈ కదులుతూనే ఉందామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నేను జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డకి, ఆడబిడ్డను ఒక కూతురుగా, ఒక సోదరిగా, ఒక తల్లిగా మేము భావిస్తామని చెప్పి, సొంత కుటుంబ సభ్యులుగా మేము భావిస్తాం యంత్రాంగం అంతా అని చెప్పి భావిస్తూ మిమ్మల్ని అందరూ కూడా మాతో కలిసి ముందుకు కదులుదామని చెప్పి మిమ్మల్ని అందరూ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.